దక్షిణ తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. అత్యంత పురాతనమైన ఈ ఆలయం కృతయుగంలో కృపాచార్యుల వారి ఇక్కడి శ్రీవారి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రమైతే ఇక్కడ హనుమంతుడు క్షేత్రపాలకుడు. ఇక్కడి ఆలయంలో మూల విరాట్టైన శ్రీవారి విగ్రహం వెనుక హనుమంతుని విగ్రహం ఉంటుంది. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తూ శ్రీవారిని సేవించేవారు. తన కీర్తనల్లో కడప రాయుడని, వెంకటాద్రి అని, కడప రాయుడని కీర్తించేవారు. అందులో భాగంగా ఇప్పుడు స్వామివారికి దీక్షా తిరుమణం జనం, సాయంకాలం స్వామివారికి అంకురార్పణం మరియు సేనాధిపతి ఉత్సవం, రేపు ఉదయం దీక్ష ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 22వ తేదీ సాయంకాలం స్వామివారికి గరుడోత్సవం మరియు 23 శ్రీదేవి దేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, 24వ తేదీ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 27వ తేదీ పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భక్తాదులందరూ విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రుల గురని కోరుచున్నాము.